हेलो फ्रेंड्स प्रभुत्वं सिद्धपड़ुतोंदि एप्पुडेप्पुडु चूस्तुन्नटुवंटि उपाध्याय खालीलु कोसं तन पनि तानु चेसुकुंटू वेल्तुंदि दानिकि निदर्शनमे నిన్న రెండు జీవోలు రావడం జరిగింది. ఆ జీవోలపైన కూడా నేను పూర్తిగా వీడియో చేసి ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయో ఎన్ని అవసరమో అనే విషయాన్ని తెలిసింది. ఇంకా ప్రైమరీ స్కూల్లో ఉండేటటువంటి ఖాళీలు లెక్క తేల్చాల్సి ఉంది. అది కూడా రోజుల్లో జరిగిపోతుంది. ఇందులో సింగిల్ టీచర్ స్కూల్స్ ఎన్ని డబుల్ టీచర్గా మార్చాల్సిన అవసరం ఉంది. జీరో టీచర్స్ ఉండేటువంటి స్కూళ్ళు అన్నీ వాటిని అన్నింటినీ తీసుకుని ఈ స్కూల్ అసిస్టెంట్తో కలిపితే కరెక్ట్గా మరికొద్ది రోజుల్లోనే మొత్తం ఖాళీలు తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం చకచకచక తన పని తాను చేసుకుపోతుంది. అలా చేసుకుపోవడానికి నిదర్శనమే నేను ఈ వీడియోలో వీటి గురించి మాట్లాడతా. సచివాలయం గ్రూప్ 4 గ్రూప్ 1 టెట్ కోర్ట్ జాబ్స్ ఎస్ఏ కానిస్టేబుల్ గురించి ఇప్పుడు నేను మీతో చాలా చక్కగా ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మీ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు వీడియో చూడండి. ఒక మంచి సందేశాన్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు నేను అందిస్తాను. ఒక్కసారి మీరు కనుక గమనిస్తే మారిపోతున్న కాలానికి అనుకూలంగా మీరు మారుతున్నారు లేదా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది. ఇన్ని రోజులు కథ వేరు, ఈ రోజు నుంచి జరిగేటటువంటి కథ వేరు. ఎందుకంటే ఇన్ని రోజులు నోటిఫికేషన్ ఇస్తాడా ఇవ్వరా అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి మీకు అందరికీ ఈ ఇక్కడ ఇంతకుముందు నేను చూపించినటువంటి ఇవన్నీ కూడా ఒక చెంపపెట్టులాగా ఒక దెబ్బ పడుతూ ఉంది. ఇవి వచ్చేస్తున్నాయి, మన కళ్ళ ముందే నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి, అలాగే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయాలి, అసలు ఏం చేయాలనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ మూడు ప్రశ్నలు మీకు నేను ఇస్తున్నా. అందులో మొదటగా డిఎస్సి ఎప్పుడు ఉండడానికైతే అవకాశం ఉంది, డిఎస్సి ఎప్పుడు ఉండడానికైతే అవకాశం ఉంది, అదే సమయం ఎంత ఉంటుంది, డిఎస్సికి సమయం ఎంత ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తి అనాలిసిస్తో మీకు నేను చెప్తా. ఈ సమయంలో దేనికి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది, దేనికైతే మీరు సక్సెస్ఫుల్ అవుతారనేటువంటి విషయంతో పాటు మీకందరికీ సాధారణంగా వచ్చేటటువంటి డిఎస్సి పైన ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా ఈ వీడియోలో ఒక్కసారిగా మీకు నేను తీర్చడానికి సిద్ధపడుతున్నా. అందుకే చాలా చక్కగా దీన్ని ఒకసారి వినండి. మరి దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక్కసారి గమనిస్తే ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఇంటి దగ్గర రోజుకు 10 నుంచి 12 గంటలు ఖచ్చితంగా చదవండి. మరి 10 నుంచి 12 గంటలు చదివినప్పుడు మాత్రమే, పరీక్షలు రాసినప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తున్న విషయం మీకు గుర్తు తెలుసు. ఒకవేళ గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర ఒక 100 రోజుల పాటు ప్రణాళికబద్ధంగా రోజుకు 12 గంటలు చదవలేని పరిస్థితి అయితే ఇక్కడికి రా. తిరుపతి శ్రీపురంలో ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. వీరితో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిల అబ్బాయిలతో కలిసి మీరు జత కట్టండి. ఒకవేళ వేరే కారణాల చేత రాలేని పరీక్షలు అయితే తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో 3 ప్యాకులను కలిపి, ఇక్కడ ఉండేటటువంటి 3 ప్యాకులను కలిపి ఒకే ధరకి ఇస్తున్నాం. అతి తక్కువగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నాం. అందులో మొదటగా ఎస్జిటీలో ఉండేటువంటి అన్ని సబ్జెక్టుల వీడియోలన్నీ అందులో పొందుపరుస్తున్నాం. 2, ఎస్జిటీకి సంబంధించినటువంటి 100-10 కన్నా ఉండేటటువంటి డైలీ టెస్టులు, సిలబస్ ఇచ్చి వీక్లీ టెస్టులు అందులో పొందుపరుస్తున్నాం. 3, రివిజన్ టెస్టుల ఫోల్డర్ కూడా ఇందులో పెడుతున్నాం. రివిజన్ టెస్టులో ఇప్పటికే కొన్ని 100లాది 150 మార్కులు గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు కూడా సిలబస్ ఇచ్చి డిఎస్సి వరకు జరుగుతూనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే ఇంత 3 ప్యాకులు 3-in-1 ప్యాకు జీవితకాలం ఎంత అంటే వ్యాలిడిటీ మీకు డిఎస్సి వరకు ఉంటుంది, అది గుర్తించుకోండి. ఇది కూడా మీకు అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంలో మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉపయోగించుకోండి. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పాఠాలు వినండి, పరీక్షలు రాయండి. నా గైడెన్స్ డిఎస్సి వరకు ఉంటుంది, ఏమాత్రం మీరు ఇబ్బంది పడకండి. మరి 2 విషయాలకు వచ్చినట్లయితే తాజా పరిణామాన్ని ఒకసారి గమనిద్దాం. నిన్ననే ప్రభుత్వం ఏం చేసింది, రకరకాలైనటువంటి సర్వేల ద్వారా మనకు డేటాను తెప్పించుకున్నది. హై స్కూళ్ళల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉండేటువంటి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని అవసరం, అదే రకంగా ఇంతకు ముందు ఉండేటటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉండేటువంటి హై స్కూల్లో ఎన్ని అవసరం, ఎంతమంది మనకు అవసరం ఉంది, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని పూర్తిగా అక్షరాలతో పాటు తెలిసింది. నేను మీకు దాని గురించి వేశా. దాదాపుగా 8000 ఖాళీలు ప్రత్యక్షంగా ఇప్పుడు కనబడుతున్నాయి. ఎన్ని మార్పులు చేర్పులు జరిగినాయి, ఇవి పెరుగుతుందే కానీ తగ్గదు, ఇది పక్క. మీరు ఒకసారి గమనించండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందే కొన్ని తాజా పరిణామాలని చాలా చక్కగా చెప్తా. 1, గతంలో మనకు సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది, భారీ నోటిఫికేషన్ వచ్చింది, కేవలం 40 రోజుల్లోనే దాన్ని క్లోజ్ చేసింది. మీరు సిద్ధంగా ఉన్నారా ఒక విషయం గుర్తుపెట్టుకో. అదే గ్రూప్ 4 గ్రూప్ 1 గురించి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్ 4 అయితే 50 రోజులకే నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ ఇచ్చి డేట్ ఇచ్చి మనల్ని డేట్ చేసిన తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. అదే రకంగా టెట్ వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు, ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. ఎందుకంటే కేవలం 45 రోజులే ఇచ్చాడు, సిలబస్ని అలా తిప్పడానికి కూడా సరిపోలేదు. ఇంతకు ముందు మీరు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే 140 కన్నా ఎక్కువ మార్కులు సాధించుకున్నారు, కానీ ప్రారంభంలో చదివిన వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చిందో ఒక్కసారి మీరు గమనించండి. అదే రకంగా
కోర్టుకు సంబంధించినటువంటిది దాదాపుగా 10 సంవత్సరాల కన్నా ముందు ఉండేటటువంటి భారీ నోటిఫికేషన్ దీనికి కూడా కేవలం 28 రోజులు మాత్రమే సమయం ఇచ్చాడు ఏదైతే డేట్ ప్రకటిస్తాడో 28 రోజుల్లో ఇచ్చాడు ఏం చేస్తాం ఏం చేయలేని పరిస్థితులకు మనం వచ్చాం అదే రకంగా ఎస్ఐ కానిస్టేబుల్ భారీ నోటిఫికేషన్ ఎస్ఐ నా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది మరి దానికి సమయం 45 రోజులు మాత్రమే ఇచ్చాడు కానిస్టేబుల్కి తీసుకుంటే కానిస్టేబుల్ ఉండే సిలబస్ 45 రోజులు చదవడానికి అవకాశం ఉందా అంటే లేదు ప్రభుత్వం ఆలోచన ఏంటి మీకు అవకాశం మేము కల్పించాం అవకాశాన్ని కల్పించినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోలేదన్నటువంటి మాట మాత్రమే చెబుతుందే కానీ ఇవన్నీ నాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నాకు ఎన్ని రోజులు అవసరమో అనేటువంటిది ప్రభుత్వం చెప్పదు అందుకే చూడు మిత్రమా ఒక్కసారి వాస్తవాన్ని నీ కళ్ళ ముందు పెట్టా ఒక్కసారి గమనించు సచివాలయం 40 రోజులు 50 రోజులు 45 రోజులు 28 రోజులు 45 రోజులు మాత్రమే ఉంది ఇంకా అన్ని నోటిఫికేషన్ తర్వాత భారీగా రాబోయేటటువంటి ఒకే ఒకటి ఒక డిఎస్సి ఈ విషయం గుర్తుపెట్టుకో మరి డిఎస్సికి నువ్వు సిద్ధంగా ఉన్నావా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఎన్ని రోజులు వస్తుంది అనుకున్నావు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మీకు కేవలం నాకు తెలిసినంత వరకు 40 రోజులకి ఒక 5 రోజులు అటు ఇటు ఉంటుంది తప్ప నువ్వేమీ చేయలేవు పూర్తిగా చదివిన సిలబస్ ని రివిజన్ చేసుకోవడానికి కూడా సరిపోదు అందుకే నేను పూర్తిగా చెప్తున్నా ఈ రోజే నీ పుస్తకాలు తెరు పుస్తకాలు తరువుగా ఉండు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి సైకాలజీ నుంచి అన్నీ స్టార్ట్ చేయి నువ్వు చదువుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ నీ వల్ల కాకపోతే ఆఫ్లైన్కి రా లేదంటే ఆన్లైన్లో కూర్చో ఆన్లైన్లో కూడా అతి తక్కువకే 999 రూపాయలకి 3 ప్యాక్లు ఇవ్వడం అనేటువంటిది మామూలు విషయం కాదు కేవలం 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా దీన్ని మనం తయారు చేసి డిజైన్ చేసి ఇస్తున్నాం కాబట్టి మరి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోని అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా మరి డిఎస్సి ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది ఒక మాటకు సరి చూడండి డిఎస్సి ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు మిత్రమా ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ఎప్పుడు వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు అయితే మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏమంటే విత్ ఇన్ డేస్లోనే రావడానికి అవకాశం ఉంది విత్ ఇన్ డేస్లోనే ఇప్పుడు మనకు మీకు అందరికీ తెలిసిందే డిసెంబర్ జరిగిపోయింది ఈ డిసెంబర్ నెలాఖరుకు వస్తుందా సంక్రాంతి కనుక ఇస్తాడో తెలియదు ఎప్పుడు ఇచ్చినా కూడా చివరి సంవత్సరంలోనే గవర్నమెంట్ ఉంది ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అదే సమయానికి వెళ్తుందా ఎవరికి తెలియదు ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే నీ పరిస్థితి ఏంటి నువ్వు సిద్ధంగా ఉన్నావా 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ఉద్యోగం కోసం అని మరి ఇప్పుడు కూడా నీ సిలబస్ నువ్వు పూర్తి చేస్తున్నావు లేదా అంటే ప్రశ్నార్థకమే గుర్తుంచుకో కాబట్టి డిఎస్సి ఎప్పుడు అంటే ఎప్పుడైనా సరే రోజుల వ్యవధిలోనూ డిఎస్సి ఉండడానికి అవకాశం ఉంది నువ్వు ఎంత అద్భుతంగా నువ్వు సిద్ధమైన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కుదరదు కాబట్టి అయితే నువ్వే ప్రిపేర్ గా ఇది కరెక్ట్ నీ వల్ల కాకపోతే నా దగ్గరకు రా ఇది రెండో విషయం మరి సమయం ఎంత ఉండడానికి అవకాశం ఉంది ఒక్కసారి ఈ విషయాన్ని గురించి మనం గమనిద్దాం గతంలో ఇక్కడ మీరు గాని చూస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఉండేటటువంటి వాటిని అన్నింటిని మనం చూసుకున్నప్పుడు మనకు ఉండేటటువంటి సమయం కూడా చాలా తక్కువ కాబట్టి 40 రోజులకు 5 రోజులు అటు 5 రోజులు ఇటు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తూ కొనసాగించినట్లయితే దానికన్నా ముఖ్యం బాగా గమనించండి ఎగ్జామ్స్ పరీక్షలు ఎన్ని రాస్తే అంత విజయం సక్సెస్ అంతా ఎక్కడుందంటే పరీక్షల్లోనే ఉంది అందుకే ఆఫ్లైన్ పరీక్షలు రాసుకోవడానికైతే ఇక్కడ అవకాశం ఉంది లేదా ఆన్లైన్ పరీక్షలు రాసుకోవడానికైతే మనకి యాప్లో మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి మరి డిఎస్సిపై మీ సందేహాలు ఏంటి మరి దేనికి చదవాలి తాజాగా ఉండేటటువంటి పరిణామాలను మనం కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిన్న చూస్తే అప్రాక్సిమేట్గా మీరు ఒక్కసారి గమనించండి ఒక 8000 ఖాళీలు ఉన్నాయి అనుకుందాం ఒక 8000 ఖాళీలు మనకు స్కూల్ అసిస్టెంట్లో కనబడడానికి అవకాశం ఉంది ఇది పక్క ఒక 500 పోస్ట్ అటు ఇటు ఉంటుంది తప్ప ఇంక ఎక్కువ పెద్దగా మారదు 8000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇస్తాడు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తాడు ఈ పోస్టులు మాత్రమే ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి పెడతాడు మిగతా అన్ని కూడా పక్కన తీసేస్తాడు అంతే పక్కకు తీసేస్తారు దీంట్లో మార్పులు చేర్పులు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఉండడానికి కూడా ఛాన్స్ అయితే లేదు అంటే రమారమగా 2400 పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి రావడానికి అవకాశం ఉంది మిగిలిన అన్ని పోస్టులు కూడా మీరు కానీ గమనిస్తే ఇవన్నీ కూడా 5000 పోస్టులకి రమారమగా ఉండే పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి రాకుండా ఇవన్నీ ఈ ప్రమోషన్ల మీద వచ్చేస్తాయి అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎస్జీటీలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి దాదాపుగా 5500 పోస్టులు ప్రమోషన్ తీసుకున్నారు ఈ ఎస్జీటీ పోస్టులు అన్నీ ఖాళీ పడ్డాయి మరి మాకు పోస్టులన్నీ ఇవేనా ఇక్కడ మీరు ఇక్కడే తెలివిగా ఆలోచన చేయాల్సింది మరి ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఇవి హై స్కూళ్ళల్లో భర్తీ కావడం వల్ల ఏర్పడినటువంటి ఖాళీలు మాత్రమే వీళ్ళు ఎస్జీటీలుగా ఉండి స్కూల్ అసిస్టెంట్లకు అయిపోయారు మరి సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా ఉన్నాయి వీటి పరిస్థితిని గమనించినట్టయితే 20+ స్ట్రెంత్ ఉండేటటువంటి వాటికి కూడా ఇక్కడ మనకు డబుల్ టీచర్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది 0 స్కూల్ టీచర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి
ఒకవేళ ఎన్నికల ముందు రాబోయేటటువంటి అవకాశానికి అద్భుతంగా మనకు ఒక వరం గుర్చింది అనుకోండి, ఒక అద్భుతమైన తుఫాను గుర్చింది అనుకోండి, ప్రతి స్కూల్ కి డబుల్ టీచర్ అన్నారు అనుకోండి, ఇంకా ఇవి వేల సంఖ్యలోకి పోయే అవకాశం ఉంది. ఏది ఎంతైనా మీకు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మీ జిల్లాలో ఎప్పుడు కూడా 3-2 డిజిట్ల పైనే నంబర్ రావడానికి అవకాశం ఉంటుంది మీ రిజర్వేషన్ కి. కాబట్టి ఇందుకెందుకు ఆలోచన చేస్తావు? కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఎస్జీటీలు స్కూల్ ఎస్టీలను కంపేర్ చేస్తే ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నీకు ఎక్కువగా ఆసక్తి వచ్చింది స్కూల్ అసిస్టెంట్ పైన, అప్పుడు ఏం చేస్తావు? ఈ సమయంలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కోచింగ్ లేదు కదా, అప్పుడు ఎస్జీటీ తీసుకోవడం మంచిదే. ఎస్జీటీ కూడా మీ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్లో కూడా ఏముంటుంది, ఇవన్నీ కూడా చదువుతారు. నువ్వు ఇంట్లో కూర్చుంటావా, మ్యాథ్స్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటావు, ఆ తర్వాత బ్యాలెన్స్ పెడతావు. సైకాలజీ ఉంది, పర్స్పెక్టివ్స్ ఉంది, జీకే కరెంట్ అఫేర్స్ ఉంది, మెథడాలజీ ఉంది, ఇవన్నీ చదువుకోవడానికి కామన్గా పనికొస్తాయి. అయితే ఎక్కువ పోస్ట్ వైపు చూడాలంటే మాత్రము ఎస్జీటీ వైపుకి రా, లేదంటే స్కూల్ అసిస్టెంట్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ప్రయోగాలు చేయడం కన్నా మీరు ఎస్జీటీకి ప్రిపేర్ అవ్వడం కొంతవరకు ఉపశమనంగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ డిఎస్సి పైన వచ్చేటటువంటి సందేహాల గురించి మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంది. ఆ సమయంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించి తాజా సమాచారంతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మంది దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.